రోజు మేము ఏం మాట అనట్టున్నామో మాతో పాటు కొంతమంది ప్రేక్షకులు ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకుందాం ఎట్లా అనిపించింది. యాక్చువల్లీ మేము వస్తుంది సానాత్పురం నుంచి. మాల్ అయితే అసలు చాలా బాగుంది, ఇక్కడ ఫుడ్ కూడా చాలా బాగుంది అనమాట. అన్ని షాపింగ్ మాల్స్ అనేవి కూడా చాలా బాగున్నాయి, నీట్. అక్కడ వాష్రూమ్స్ అనేవి కూడా చాలా బాగున్నాయి అనమాట, నీట్ అండ్ క్లీన్గా ఉన్నాయి, చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు. ఇంకా ఎస్కలేటర్స్ అనేవి కూడా ఇంకా కొన్ని షాపింగ్ మాల్స్ ఓపెన్ అవ్వాలి, ఇందులో కన్స్ట్రక్షన్ ఉంది ఇంకొంచెం, కాబట్టి త్వరలో ఇంకొంచెం మంచిగా వస్తున్నాయి అనమాట. మీకు ఎట్లా తెలిసింది షాపింగ్ మాల్ గురించి? యాక్చువల్లీ మా ఫ్రెండ్స్ ఇందులో మూవీ చూశారు అవతార్ 2 రిలీజ్ అయినప్పుడు, దాని ద్వారా మేము తెలుసుకున్నాం. సో మీరు మూవీస్ ఏమైనా చూడడానికి వచ్చారా లేదంటే జస్ట్? యాక్చువల్లీ ఇప్పుడైతే నార్మల్గా విజిట్ చేయడానికి వచ్చాము, నెక్స్ట్ ఇంకా సండే రోజు, నెక్స్ట్ సండే మూవీ ప్లాన్ చేస్తున్నాం. మీ ఫ్రెండ్స్ చెప్పారా బాగుంది ఎక్స్పీరియన్స్ మూవీ? యా చాలా బాగుంది అని చెప్పారు. ఓకే ఓకే, అంటే మీరు కూడా ఆ సౌండ్ సిస్టమ్ అనేది కూడా చాలా ఎక్సలెంట్ గా ఉందని చెప్పారు అనమాట. ఓకే, దీని కాంపిటీటర్ ఆల్రెడీ రాధిగా థియేటర్ ఉంది, రాధిగా థియేటర్ తో కంపేర్ చేసుకుందాం, ఇది మీకు ఎట్లా అనిపించింది? యాక్చువల్లీ రాధిగా థియేటర్ అనేది అక్కడ జస్ట్ నార్మల్ గా మల్టీప్లెక్స్ అనేది జస్ట్ నార్మల్ స్క్రీన్స్ ఉన్నాయి, ఇక్కడ ఏంటంటే మొత్తం షాపింగ్ కాంప్లెక్స్ దిగిపోయింది ఇక్కడ మొత్తం. షాపింగ్ కాంప్లెక్స్ తో పాటు సినిమా థియేటర్ కూడా దిగిపోవడం జరిగింది. ఇక్కడ అక్కడ ఫుడ్ సెక్షన్ కూడా అంత బాగాలేదు, అంటే ఉంది లైక్ ఫుడ్ కూడా బాగుంది కానీ చాలా తక్కువ ఉన్నాయి. ఇక్కడ ఏంటంటే నార్మల్ గా కేఎఫ్సింగ్ అండ్ ఎవ్రీథింగ్ చాలా ఎక్కువ ఉన్నాయి అన్నమాట షాప్స్ అనేవి. ఓకే, ఇంకా మీరు ఫ్యామిలీతో విజిట్ కావాలని మీరు అనుకుంటున్నారా? యా యాక్చువల్లీ వాళ్ళ నైటే విజిట్ అవుదామని అనుకుంటున్నాం మేము. మీరు ప్లానెట్ కి విజిట్ చేశారు కదా, మీకు ఎట్లా అనిపించింది? వేరే ప్లానెట్ కంటే ఇది కొంచెం బెటర్ అనిపిస్తుంది. మీరు ఎక్కడ నుంచి వచ్చారు? లోకల్. అంటే ఏ ఏరియా నుంచి? గాంధీనగర్ మౌలాలి. మీకు ఎట్లా తెలిసింది ఈ ప్లానెట్ గురించి? అంటే అప్పటికెళ్ళి చూస్తున్నాం, కన్స్ట్రక్ట్ అవుతుంది కాబట్టి వస్తున్నాం. ఇది ఫస్ట్ టైమా మీరు విజిట్ చేయడం? ఇదే ఫస్ట్ టైం. ఓకే, సో మీరు ఫ్యామిలీతో విజిట్ చేశారా లేదంటే ఫ్రెండ్స్తో వచ్చింది? నెక్స్ట్ టైం ఫ్యామిలీతో వస్తారా? వస్తాం. మూవీ ఏమైనా చూసారా? చూడలేము, ఇంకా విజిట్ చేయడానికి వచ్చినాం, ఎట్లుంది చూద్దామని వచ్చింది. ఈ యొక్క షాపింగ్ మాల్లో విదేశాల నుంచి కూడా చాలా మంది రావడం జరిగింది. అన్నిటికంటే చాలా చాలా ముఖ్యమైన విషయం ఏమనిపించింది అంటే ఈ షాపింగ్ మాల్లో ఏవైతే ఫెసిలిటీస్ అవైలబుల్ ఉన్నాయో అవి వేరే ఎక్కడ అవైలబుల్ లేవు. ప్లస్ అందరికీ ఈజీగా షాపింగ్ ప్లస్ మూవీ ఎక్స్పీరియన్స్ అనేది ఈజీగా దొరకడంతో చాలామంది ఏఎంఆర్ ప్లానెట్కి విజిట్ చేయడం జరుగుతుంది అన్నమాట. ముఖ్యంగా చూసుకున్నట్టే విదేశాల నుంచి కూడా ఇక్కడికి రావడం అనేది అన్నిటికంటే షాకింగ్ న్యూస్ అన్నమాట ఫర్ ఎవ్రీవన్. సో దట్ వాజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ థింగ్ దట్ హ్యాస్ బీన్ హ్యాపెనింగ్ ఇన్ ఏఎంఆర్ ప్లానెట్. అండ్ వీళ్ళు రావడం, ఇక్కడ టైం స్పెండ్ చేయడం, మూవీస్ వాచ్ చేయడం, ప్రతి ఒక్క నటుడు ఏంటంటే ఇక్కడ మూవీస్ ఏదైతే ఉన్నాయో చాలా బాగున్నాయన్నమాట. ఇక్కడ మూవీ షోస్ ఏదైతే ఎక్స్పీరియన్స్ ఉందో అది చాలా బాగుందని చాలామంది చెప్తున్నారు. ఇంతకుముందు వచ్చిన వాళ్ళు ఇప్పుడు వచ్చినప్పుడు.